నీగారు ఎక్కడ చెప్పారా? ఉండండి, అత్తగారు పిలుస్తున్నారు. వచ్చా రమణి. ఓ లక్ష్మి, ఓరిమి విరహారం అంట పట్ట పగలే గదుల్లో దూరం తలుపులు పడి ఆయన పాటలు పద్యాలేమిటారా? అయ్యయ్యో, ఇంతకీ నా తిండి సంగతి చూసి దిక్కేమన్నా ఉందా లేదా? వచ్చా ఓ రమణి, ఎక్కడికొచ్చావే? ఈ బజారు కుంపలో ఒక్క నిమిషం కూడా ఉండని. ఈ ఇల్లు ఏనాటికైనా బాగుపడుతుంది అనుకోవటం నాదే పొరపాటు. లక్ష్మి, మూటాములే సార్, వేరే ఇంటికి పోదాం. ఇదే మన ఇల్లు కాదు, ఇది భూలోకంలో మన కోసం ఏర్పడ్డ యమలోకం. నువ్వు వస్తావా, ఉట్టిగట్టు ఇక్కడే ఊగులాడతావా? మీరు లేని ఇంట్లో నాకేం పని చెప్పండి. కానీ మన వల్ల ఈ కుటుంబం చిన్నాభిన్నం కాకూడదు. కాకూడదంటే గట్టిగా కౌగిలించుకుని ఇక్కడే కూర్చు, నేను పోతున్నాను. చాలు అమ్మా, ఆకలేస్తుంది. ఆడుకోండు. ఎందుకమ్మా పసిగా ఏమన్నావు? నన్నే ఎదుర్కొంటే ఈ శంకరుడి మనం శాంతమంటే ఏమనుకున్నావు? నోరు వచ్చేస్తాం. వీళ్ళకి ఇంట్లో ఎంత అన్నం పెట్టుకుని కూడా గతి లేకుండా పోయింది. చూస్తున్నావా ఈ సంసారం సొంపు? ఈ ఇంటికి ఇప్పుడు మీరు పెద్ద కొడుకు. ఆస్తిపాస్తులు, బరువు బాధ్యతలు అన్ని మీ మీద ఆధారపడి ఉన్నాయి. అందుకని ఏదో సంసారంలో ఇబ్బందులు వచ్చినంత మాత్రం చేత ఇలా పిరికి వారిలా పారిపోతారా? కాక, ఈ బురద గుంటలో మురిగి చావమంటావా? నీకు ఇష్టమైతే ఇందులోనే పడి దొర్లుతూ ఉండు, నేను పోతా. ఏమండి, కాస్త పలహారమైనా చేసి వెళ్ళండి. ఆ చిన్నపిల్లలకు లేని తిండి నాకెందుకు? చెప్పి, అసలు ఏం జరిగిందంటే? ఏం జరిగినా సరే ఇవి 8 గంటలకు రావాలి, నేను మీ ఇంటికి రావాలి. నువ్వు రాలేదు కనుక నేను రాను, అది మన షరతు. అది రాదంటే రాదురా? అది కదట్టయ్యా, అసలు ఏం జరిగిందంటే? ఏం జరిగినా సరే అది మీ ఇంటికి రాదు. మనిషికి ఒక సాధ్యత బుద్ధి లేదు. అయితే నేను గుడునా? ఏమిటి సింహాలు? అది కదమావయ్యా, అసలు నా పేరు నరసింహాలైతేను నన్ను గొడ్డు సింహాలు అంటుంది అత్తయ్య. భావాడి మామయ్య, అసలు ఏం జరిగిందంటే? నాతో చెప్పి ఏం లాభన్నాయి? బాగు బాగు, ఆ సంగతి ఏ మర్చిపోయాను. బావా, ఈ సంగతి విన్నావా? అసలు ఏం జరిగిందంటే? ఏం జరిగింది? అదే ఏం జరగలేదు బావా. ఆ సూటి దగ్గర పడ్డానా? అక్కర్లేదు. అది కాదు బావా, అల్లుడు కాడు స్వతంత్రుడు. బాగు బాగు, ఇంట్లో అల్లుడు అంటే ఎంత అగౌరు, ఎంత అది, ఎంత ఇది, ఎంత ఏది.